హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు ఆలు భుజియా ప్రిపేర్ చేసుకుంటున్నామండి అదేనండి బంగాళాదుంపలతో ఈ విధంగా కారపూసను ప్రిపేర్ చేసుకుంటున్నాము బంగాళాదుంపలతో చేసే ఈ కారపూస చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తుందండి అంతేకాదు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూసేయండి ఈ ఆలు భుజియాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఆలు భుజియా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బంగాళాదుంపల్ని ఒక మూడు తీసుకున్నానండి మీడియం సైజ్ తీసుకొని బాగా ఉడికించుకున్నాను మెత్తగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి స్మాషర్ ఉంటే స్మాషర్తో ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవచ్చు లేకుంటే మిక్సీలో అయినా వేసి మనం మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా మనము ఎక్కడే కానీ చిన్న చిన్న ఉండల్లాగా గట్టిగా లేకుండా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఇప్పుడు సన్న కారపూసలాగా ప్రిపేర్ చేసుకుంటున్నామండి కాబట్టి కిందికి దిగదు ఎక్కడన్నా చిన్న చిన్న ఉండల్లాగా ఉన్నా సరే బంగాళదుంపలను ఉడికించుకునేటప్పుడు కూడా మెత్తగా ఉడికించుకోవాలండి మెత మరి మధ్యలో గట్టిగా ఉండడం అలా ఉండకూడదు ఈ విధంగా ఉడికించుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకున్నామండి ఈ పేస్ట్ మనకు ఒక కప్పు ఉంటుందండి మీకు ఒకసారి వేసి కూడా చూపిస్తాను ఈ కప్పులో ఈ విధంగా కొలతలాగా చేసుకుంటే మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా చేయగలండి వేసి చూపిస్తున్నానండి ఒక కప్పు ఉడికించుకున్న బంగాళదుంపల పేస్టు చూసారు కదా ఒక కప్పు ఉందండి ఈ బంగాళదుంపల పేస్టు ఒక కప్పు ఉంది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు శనగపిండి జల్లించి వేసుకుంటున్నానండి ఒక కప్పు బంగాళదుంపల పేస్ట్కి ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఈ విధంగా శనగపిండి జల్లించుకున్న తర్వాత ఇందులోనే మనము పావు కప్పు బియ్య పిండి కూడా వేసుకొని జల్లించుకుంటున్నానండి ఒక కప్పు బంగాళదుంప పేస్ట్కి ఒక కప్పు శనగపిండి పావుకప్పు బియ్య పిండి వేసుకొని జల్లించుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్టు వన్ టీ స్పూన్ కారపొడి పచ్చి కారపొడి అండి ఇది హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఆయిల్ అండి వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు బటర్ అయితే వేడి చేయాల్సిన పని లేదండి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ముందుగా మనము వాటర్ అసలు వేయకూడదండి వాటర్ వేయకుండానే కలుపుకోవాలి ఎందుకంటే బంగాళాదుంపలో తడి ఉంటుంది కదా ఆ తడితోనే మనము ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ ఏమీ వేయాల్సిన పని లేకుండానే మనకు మనము పిండిని కలిపేసుకోవచ్చు ఈ విధంగా కలిపేటప్పుడు ఏమన్నా మీకు మరి గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని చిలకరించండి ఎక్కువ వేసుకోకూడదండి నేనైతే ఒక చుక్క కూడా వాటర్ వేసుకోలేదండి వేసుకోకుండా బంగాళదుంపల పేస్ట్తోనే పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాను ఇప్పుడు మరి చేతికి అంటుకున్నట్లు ఉందనేసి వన్ టీ స్పూన్ ఆయిల్ని చేతికి వేసుకొని కలుపుకుంటున్నానండి శనగపిండి కాబట్టి చేతికి బాగా అంటుకుంటూ ఉంటుంది ఈ విధంగా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా ఈజీగా ఉంటుందండి కలుపుకోవడానికి కూడా ఈ విధంగా పిండిని బాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలండి నేనైతే కొద్దిగా కూడా వాటర్ వేసుకోలేదండి చూస్తారు కదా చాలా సాఫ్ట్గా ఉండాలండి ఈ విధంగా కలిపి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసేసుకోవాలండి మురుకులు గొట్టంలో చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ అండి ఇది ఈ ప్లేట్ని మురుకులు గొట్టంలో వేసుకోవాలి వేసేసుకొని దీని లోపల ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్ ఈ విధంగా రాసుకోవడం వల్ల పిండి అనేది ఈజీగా దిగుతుందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకొని ఉన్న పిండిని ఇందులో పెట్టుకోవాలండి ముప్పా వంతు మాత్రమే నింపుకోవాలి నిండుకు నింపకూడదండి ఈ మురుకులు గొట్టంలో ముప్పా వంతు ఈ పిండిని నింపేసుకుంటే సరిపోతుంది పిండిని ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలండి పెట్టేసుకొని మూత అనేది గట్టిగా పెట్టుకోవాలండి లూజ్గా లేకుండా గట్టిగా పెట్టేసుకోవాలి మూత మనము తిప్పేటప్పుడు అవి ఆయిల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు మనము అనేది దిగుతుందా లేదా అనేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ కారపూసను ఈ విధంగా పిండుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మరి ఎక్కువగా పిండుకోకుండా తగినంత మాత్రమే పిండుకోవాలండి ఎందుకంటే ఇది శనగపిండి వేసాం కాబట్టి ఆయిల్ అనేది బాగా పొంగుతూ ఉన్నట్లు అనిపిస్తుందండి కడాయి కూడా పెద్దదైతే బాగుంటుంది లోతుగా ఉన్న కడాయిలో వేసుకుంటే బాగుంటుందండి ఈ కారపూసను మనము హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి వీడియోలో చూపించని విధంగా మార్చుకోవాలండి జాగ్రత్తగా ఇలా రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కారపూస తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ కారపూసను పక్కకు తీయేసుకుంటున్నామండి మరొక కారపూసను కూడా వేసి చూపిస్తున్నానండి ఈ విధంగా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలండి ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ పొంగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చేతికి అనేది బాగా ఎక్కువగా తగులుతూ ఉంటుందండి జాగ్రత్తగా వేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి ఈ విధంగా మార్చుకోవాలండి ఒకేసారి తిప్పి వేసేయకుండా ఒక స్పూన్తో జాగ్రత్తగా ఇలా పట్టుకొని తిప్పుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత మనము పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి మిగతా మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చండి లేకుంటే మనకు బుజియా టైప్లో ఈ విధంగా క్రష్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మనము నలిపేస్తే సరిపోతుందండి మనకు ఎలా కావాల్సి ఉంటే అలా పెట్టుకోవచ్చు ఇవైతే చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా ఈజీ అండి ఇది ప్రిపేర్ చేసుకోవడము ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా మనము ఫ్రెష్గా తినచ్చండి చాలా ఫ్రెష్గానే ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా కరకరలాడుతూ వచ్చాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్